హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఘాటు ఘాటుగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బోన్ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ బోన్ సూప్ని మీకు బాగా జలుబుగా ఉన్నప్పుడు కానీ బారకంగా ఉన్నప్పుడు కానీ లేదా ఇలా చలికాలంలో కూల్ కూల్గా ఉన్నప్పుడు కానీ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ చికెన్ బోన్ సూప్ని తయారు చేసుకోవటం కోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక పావు కేజీ చికెన్ బోన్స్ని తీసుకున్నాను ఈ బోన్స్ని నేను కొంచెం స్కిన్ ఉన్నవే తీసుకున్నాను ఎందుకంటే మనకు తినేటప్పుడు ఈ స్కిన్తో తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని నేను ముందే శుభ్రంగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసి తీసుకున్నాను ఈ చికెన్ బోన్ సూప్ నేను ప్రెషర్ కుక్కర్లో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకు ఒక లవంగాయి అలాగే రెండు క్యాలక్కాయలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క కూడా వేసుకోండి ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక కప్పు ఆనియన్స్ ఆనియన్స్ని కూడా ఇలా మీరు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయలు మనకి కొంచెంసేపు ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్న సైజులో ఇవి రెండు టమాటాలని కట్ చేసుకొని ఒక కప్పు ఉంటాయి అవి వేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా వేసుకొని చక్కగా వీటిని మగ్గించుకోండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మీరు అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనకి మనకి టమాటాలు అనేవి కొంచెం మగ్గుతాయి చూడండి ఇవి మనకి చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ బోన్స్ని వేసేసుకోండి ఇవి వేసేసుకొని ఒకసారి మీరు అంత బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ సూప్ని మీరు వేడి వేడిగా తీసుకున్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసులు మీరు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు మీరు ఉడికించుకోండి చికెన్ కాబట్టి మనకు త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి త్రీ విజిల్స్ వస్తే సరిపోతాయి చూడండి ఇక్కడ నాకు త్రీ విజిల్స్ వచ్చేసినాయి ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు విజిల్ తీసేసుకొని మూత ఓపెన్ చేసి చూసుకోండి చూడండి చికెన్ బోన్స్ అనేవి మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు తీసుకునే సూప్ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ వాటర్ తక్కువ వాటర్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మీరు ఉడికించుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కారం చెక్ చేసుకొని స్పైసీ సరిపోకపోతే కనుక కారం లేకపోతే ఉప్పు వేసుకోండి సో ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోండి ఇప్పుడు ఈ సూప్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం సో ఫైనల్లీ వేడి వేడిగా ఘాటు ఘాటుగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ బోన్ సూప్ రెడీ అయిపోయింది ఈ సూప్ని మీరు ఈ చలికాలంలో వేడి వేడిగా తీసుకున్నారు అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది అలాగే మీరు జలుబుగా ఉన్నప్పుడు కూడా ఈ సూప్ తాగారు అంటే మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్